నమస్తే అండి, నా పేరు అసలేటి నిర్మల. నేను ఒక దళిత మహిళని. దళితులకు జరుగుతున్న అన్యాయాల మీద, దళితులకు సంబంధించిన అనేక రకాల 27 స్కీములను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ గాడిదతో సమానంగా చేసి ఈరోజు చెప్పులు దండేసి జగన్మోహన్ రెడ్డిని సన్మానించడం జరిగింది. మా అన్నయ్యకి ఈరోజు చెప్పుల దండేసి సన్మానం చేస్తున్నాం అన్నమాట. దీనికి కారణం కూడా ఏంటంటే అండి, గతంలో చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద దళితులకు ద్రోహం చేశాడు, నడి రోడ్డు మీద ఉరి తీయాలి అని చెప్పింది ఈ అన్నయ్య, ఈ గాడిద అన్నయ్య. అలాంటి ఈ అన్నయ్య ఉరి తీయాలని చెప్పిన జగన్ అన్నయ్య ఆఖరికి దళితులకు సంబంధించిన ఒక్క స్కీమ్ కాదు కదా, ఒక్క లోన్ కాదు కదా, దళితుడికి ఒక్కటంటే ఒక్క మేలు చేసిన దాఖలాలు లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు ఎంతమంది దళితులు నడి రోడ్డు మీద ఉరి తీయాలా వద్దా అని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి, నువ్వు రేపు 21వ తారీఖున గుడివాడ వస్తున్నావు, మా గుడివాడ వస్తున్నావు, దళితులు అంటే ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం గుడివాడ నియోజకవర్గంలో మా దళితులంతా కలిసి. నువ్వేం చేశావు దళితులకి చెప్పు. ఈ గాడితో సమానంగా నిన్ను ఒక దేవుడిగా భావించాం దళితులు మేము. ఈరోజు నిన్ను గాడిదకి కట్టి గాడిదతో సమానంగా చేసి చెప్పులు దండేసి ఊరేగిస్తున్నామంటే దానికి కారణం నువ్వు చేసిన ద్రోహం కాదా? దళితుల్ని నమ్మించి మోసం చేసిన ఒక దిక్కుమాలిన సీఎం నువ్వు కాదా? ఎన్ని రకాలుగా మోసం చేసావు. మా చంద్రన్న 2015లో మా కోసం, దళితుల కోసం అంబేద్కర్ విదేశీ విద్య తెచ్చి దళితుల్ని విదేశాలను చదువుకోండి అని చెప్తే, దళితుడు అనేవాడు చదువుకోకూడదనే నికృష్టపు ఆలోచనతో నువ్వు అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసి 3.5 సంవత్సరాల తర్వాత దాన్ని తీసుకొచ్చి నీ అయ్య పేరు పెట్టావు, వైఎస్ విదేశీ విద్య అంటున్నావు. పోనీ దానికైనా నిధులు విడుదల చేస్తున్నావా? ఏ ఒక్కరినే పంపించావో విడుదల చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు, దళితుల మేనమామని అన్నావు. ఏం చేసావు దళితులకి? ఏం చేసావు? అందరికీ సమానం అన్నావు. ఎక్కడా 9,905 కోట్ల రూపాయలు మా ఎస్సీ సప్లాన్ నిధులు దోచేసిన దొంగవి నువ్వు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో, దళితులు అంటే అంత తక్కువ వాళ్ళు కాదు. రేపు 21వ తారీఖున దళితులు సత్తా ఏంటో మా గురువాడ నియోజకవర్గంలో నువ్వు చూస్తావు. దళితులు అంటే ఏంటో రాబోయే 24 ఎలక్షన్లో కూడా నీకు రుచి చూపిస్తావు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.